కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని పలు పారిశ్రామిక వార్డుల్లో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ పర్యటించారు. మల్లవల్లి పారిశ్రామిక వార్డులో ఎలక్ట్రికల్, వాటర్, పలు ఇతర సమస్యలపై కలెక్టర్ ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించారు. గత ప్రభుత్వ పాలన ఎలా ఉందో మీరు అంచనాకు వచ్చారని, ఆ లోపాలన్నీ ఇప్పుడు బయటకు తీసుకురావాలని అన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వార్డును అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్లో బిగ్ న్యూస్ ఏమంటే, చంద్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అశోక్ లీలాండ్ వాళ్ళు వెరీ పాజిటివ్ టు కమ్ బ్యాక్. మీకు తెలుసు అశోక్ లీలాండ్ మీరు పోయి విజువల్స్ తీసుకోండి, కంప్లీట్ స్ట్రక్చర్ అయిపోయి కంప్లీట్ సెటప్ ఉండింది. లాస్ట్ 5 ఇయర్స్లో దే వెంట్ బ్యాక్ అనమాట ఫర్ వేరియస్ రీజన్స్, ఎందుకంటే మీకు తెలిసిందే 5 ఏళ్ళ పాలన ఎట్లుండింది అనేది. ద మినిట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే అశోక్ లీలాండ్ హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్. సో పార్క్కి ఒక అందం అనమాట, ఒక పెద్ద బ్రాండ్ వస్తుంది వాపసు. ఇంకా మిగతావన్నీ టీతింగ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. మేము పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు, అన్నీ డిస్కస్ చేశాము. అన్ని త్వరలో సార్ట్అవుట్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ని బాగా డెవలప్ చేసే దాంట్లో ఉంటాం. ఇండస్ట్రియల్ పార్క్లో బిగ్ న్యూస్ ఏమంటే, చంద్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అశోక్ లీలాండ్ వాళ్ళు